హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏపీ రాజకీయాలు అందరి దృష్టిని గట్టిగా ఒక లుక్ వేసి అయితే ఉంచుతున్నాయి. మనలో మన మాట, అన్ని పార్టీలకి సవాల్ ఇది. ప్రజలకి ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేరుస్తారా? సెకండ్ వచ్చి, నెరవేర్చకపోతే మీరు రిజైన్ చేసేస్తారా వెంటనే? ఇదే క్వశ్చన్. ఓకేనా? ప్రజలు కూడా చాలామంది వినవలసింది ఒకటి, ఇప్పుడు 4-5 పార్టీలు పార్టిసిపేషన్ చేస్తున్న ఎలక్షన్లో, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకుని అయితే నేను మాట్లాడుతున్నాను. నిజంగా ప్రజలకి సేవ చేద్దాం అనుకుని ఈ పొలిటికల్ రంగాన్ని అయితే మీరు ఎన్నుకున్నారు కాబట్టి, ప్రజా సమస్యలు దేశ వ్యాప్తంగా అన్నది పక్కన పెట్టేసేయండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్నది పక్కన పెట్టేయండి, ఓన్లీ మండలాల పరంగాను లేకపోతే డివిజన్ ప్రకారంగా లెక్కేసుకుంటే ఇదే క్వశ్చన్. ఒకటి, మీరు ప్రజలకి ఏ వాగ్దానం అయితే ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారా? నెరవేర్చకపోతే మీరు రిజైన్ చేసేస్తారా వెంటనే ఆ పదవి నుంచి, లేకపోతే కొనసాగిస్తారా? ఇది ప్రజలు ఎవరు కూడా అడుగుతలేదు. అభిమానం అని ఇంకోటి ఇంకోటని ఈ మత్తులో ఈ మాయలో పడిపోతున్నారు, కానీ అసలైన విషయం అడుగుతలేదు. ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చేవారే నాయకులు. ఎందుకంటే శ్రీమంతులు ఉన్నారు, అలాగే పురుషులు ఉన్నారు కాబట్టి. వీళ్ళందరికీ సవాల్ ఇది. చూద్దాం ఈ వీడియో ఎంత వైరల్ అవుతుంది, ఏంటి కదా అన్నదైతే కామెంట్ రూపంలో. నేను అడిగిన క్వశ్చన్ కరెక్టా కాదా అన్నది దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది సిల్లీ క్వశ్చన్ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రజలకి ఏ మాట అయితే వాగ్దానం చేశారో అవన్నీ నెరవేరుస్తారా ఈ 5 పోని? అంటే మహా అయితే పార్టీని ఏర్పరచుకోవడానికి అలాంటి ఇలాంటి అనడానికి, పదవులు ఏర్పరచుకోవడానికి ఇలాంటి, మహా అయితే 1 ఇయర్ పడుతుంది ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి అయితే. కానీ నెక్స్ట్ 4 ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో మీరు ఇంటింటికి తిరిగి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు కదా, అవన్నీ నెరవేరుస్తారా? నెరవేర్చకపోతే వెంటనే రిజైన్ చేసేస్తారా? ఇదే సవాలు. ప్రజలందరూ అడుగుతున్నది ఇదే. కానీ నాయకులు చూసినప్పటికీ వాళ్ళు నేరుగా అడగలేకపోతున్నారు. సో నేననేది ఏంటంటే, వాళ్ళందరి తరపున నేను విని కల్లారా చూసి ఈ విధంగా అడుగుదామని అనుకుంటున్నారు. సో ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో, రోడ్స్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఇంకా ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్ ప్రొవైడ్, ఇంక సంథింగ్ అన్నీ కూడా నెరవేర్చేవారు నాయకులు ఖచ్చితంగా 5 అయితే కొనసాగించవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ కనుక నెరవేర్చకపోతే మధ్యలోనే రాజీనామా చేస్తారా అన్నదైతే చెప్పండి. ముక్కుసూటిగా అన్ని పార్టీలకి ఇదే సవాలు. ఓకేనా? మన ఛానల్ తరపున అడుగుతాను. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ వీడియో వైరల్ అవ్వాలి, తగిన నాయకులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ దాకా వెళ్ళాలి. ఇది తిరిగి కామెంట్ రూపంలో
రావాలి. ఇది మామూలు వీడియో అయితే కాదు, ఎందుకంటే మన ఛానల్ చిన్నది కాబట్టి. సో నేను అడిగే క్వశ్చన్లు ఇది, డైరెక్ట్గా ఎలాగ అడగలేము కాబట్టి, అడగలేమంటే మన ఛానల్ చిన్నది కాబట్టి నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తానంటే ఎవరో మనకి ఇంటర్వ్యూ ఇవ్వరు కాబట్టి. సో నాకున్న ఫాలోవర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ సపోర్ట్తో నేను అడిగే క్వశ్చన్ ఒకటే, మీరు ప్రజా సమస్యలు తీర్చలేకపోతే వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోతారా? ప్రజా సమస్యలు తీర్చే వాళ్ళు ఎలాగో 5 ఇయర్స్ కొనసాగిస్తారు, అది వాస్తవమే. అన్ని పార్టీలు సవాల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, జై హింద్.